స్వామి, నాకే కష్టం వచ్చిందయ్యా, నన్ను చూడయ్యా అని చెప్పి ఆయన పాదాలు పట్టుకోవాలే గాని, నేనున్నానే, నీకెందుకు చెప్పు, నీకెందుకు భయం, నువ్వు ధైర్యంగా ఉండు అని భరోసా ఇవ్వగలిగిన వారెవరైనా ఉన్నారు అంటే అది మహాస్వామి వారు. ఈరోజు మహాస్వామి వారి అద్భుతమైన లీలని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన ఇదన్నమాట. అక్కడ ఎప్పుడు రద్దీ పెరుగుతూనే ఉంటుంది కదా. సరే, ఈ భక్తుల రద్దీని తట్టుకుని మంచి దర్శనం కల్పించడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు ఏవో ఒక ప్రణాళికలను చేస్తూనే ఉంటుంది కదా. అలా ఒకసారి పౌర సంబంధాల అధికారి అలాగే దేవస్థానం సభ్యులు కలిసి ఒక పథకాన్ని ఆలోచించారు. మామూలుగా జయ విజయాలను దాటి స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు మళ్ళా అదే దారిలోనే బయటకు రావడం ఆనవాయితీ. అలా కాకుండా అర్ధమండపం యొక్క పక్క గోడలు తొలగించి అక్కడ గనక ద్వారాలు తెరిస్తే వాటి నుండి దర్శనం చేసుకున్న భక్తులు కుడి ఎడమలకు వెళ్ళవచ్చు. దీనివల్ల ఏమో భక్తుల రద్దీని భరించవచ్చు. ఇది అమలు చేయాలనుకున్న ప్రతిపాదన అక్కడ ఉన్నవాళ్ళు. దీని గురించి లోతుగా చర్చించి 40 లక్షల వ్యయంతో అమెరికా నుంచేమో కటింగ్ మెషిన్ని అవన్నీ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ధారించేశారు. కానీ ఇదంతా విన్నా అక్కడ స్థపతి గారి మనస్సు మాత్రం కలతపడింది. ఆయన మనసులో బాధ ముఖంలో కనపడుతుంది. అక్కడే ఉన్న ఒక మంత్రి దీన్ని గమనించి స్వయంగా గణపతి స్థపతి గారిని అడిగారు. ఎందుకు స్థపతి గారు మీరు మౌనంగా ఉన్నారు, ఈ నిర్ణయం మీకు సమ్మతమే కదా అని అడిగారు. నా అభిప్రాయాలని నేను చెప్పచ్చా అని అడిగారు. అడిగితే వెంటనే ఆ మంత్రి చెప్పచ్చు, ఎందుకు చెప్పకూడదు చెప్పండి అని చెప్పంటే, దేవాలయ ఆగమ పద్ధతులను అనుసరించి 1000 ఏళ్ల క్రితం ఆగమ శాస్త్రంలో ఉత్తండులైన మహాత్ముల చేత కట్టబడింది ఈ దేవాలయం. గర్భాలయం ముందర ఉన్న అర్ధమండపం పరమ పవిత్రమైనది. దారికోసమని ఆ మండపం గోడలను కూల్చేయటం సరైన పని కాదు. అలా జరిగిన పక్షంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క పవిత్రత శక్తికి ఆటంకం ఏర్పడచ్చు, ఆ పడగొట్టే ప్రణాళికను ఆపేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పారు స్థపతి. సభ్యులందరూ ఈ కొత్త ఆలోచనను అప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించేశారు. కానీ అక్కడ స్థపతి గారి మొహాన్ని చూసి అలా అడిగారు అంతే. దాంతో స్థపతి గారి మాటలను పట్టించుకోలేదు, ఏదో నామమాత్రంగా వాళ్ళు అడిగారంతే. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి పనులన్నీ జరిగిపోతున్నాయి. ఇక చేసేది లేక అందరి బలవంతం మీద స్థపతి గారు కూడా సంతకం పెట్టవలసి వచ్చింది. కానీ అప్పటి నుంచి స్థపతి గారి మనస్సు అస్సలు ప్రశాంతంగా లేదనమాట. గుండె బరవెక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎలా అయినా సరే దీన్ని ఆపాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన పరమాచార్య స్వామి వారు తప్ప ఎవరూ సహాయం చేయలేరని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని వెంటనే మహాస్వామి వారి దగ్గరికి పరుగులు తీస్తారు. మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళేసరికి ఉదయం అయిపోయింది. బాధపడిన మనస్సుతో పరమాచార్య స్వామి వారిని దర్శించగానే కళ్ళ వెంట అదే పనిగా నీరు వచ్చేస్తుంది. మహాస్వామివారు స్థపతి గారిని చూసి వేళ్లను నుదుటిపై 3 నామాలు వలె చూపిస్తూ, అక్కడ నుండే వస్తున్నావా అని అడగడంతో కాస్త కుదుటపడ్డారు స్థపతి. అవును అని మహాస్వామి వారితో తన బాధ అంతా చెప్పుకుందామని నోరు తెరవగానే చేతి సైగ ద్వారా ఆగమన్నారు మహాస్వామి. ఇప్పుడు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, ముందు వెళ్ళి ఏమైనా తిను అన్నారు. తల్లి ప్రేమ కంటే గొప్పది ఇంకేదైనా ఉంది అంటే అది పరమాచార్య స్వామివారి కరుణ మాత్రమే. ఎందుకంటే తల్లి ప్రేమకి మాత్రమే తెలుసు కొడుకు ఆకలితో ఉన్నాడని. మరి ఆ స్థపతి గారు ఆకలితో ఉన్నారని పరమాచార్య స్వామివారికి తెలిసింది అంటే తల్లి కాక ఆయన ఇంకెవరు చెప్పండి. మఠ సేవకుండి పిలిచి తినడానికి ఏదైనా పెట్టమని చెప్పారు. అలా ఆయనకి కడుపు నిండా పెట్టించిన తర్వాత స్థపతి గారు మళ్ళీ పరమాచార్య స్వామివారి ఎదుట నిలబడ్డారు. సరే ఇప్పుడు చెప్పు అని స్థపతి గారు చెప్పిన విషయాలను మొత్తం విని, అలా గోడలను తొలగిస్తే ఏమవుతుంది అని అడిగారు ఏమీ తెలియనట్టుగా. తిరుమల ఆలయంలో ఏ మార్పు అయినా పరమాచార్య స్వామివారికి చెప్పిన తర్వాతే అమలుపరిచేవారట. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని స్వామివారికి చెప్పలేదు.
అదే విషయాన్ని ఈ స్థపతి గారు కూడా మహాస్వామి వారితో చెప్తూ, ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు, అర్థమంటపాన్ని కదిలిస్తే మునుపటిలాగా వెంకటాచలపతి యొక్క దివ్యశక్తి జనులకు ప్రసరించదు, బహుశా వారి నిర్ణయాన్ని తెలపడానికి వాళ్ళు ఇక్కడికి రావచ్చు, అప్పుడు మీరు దీనికి అనుమతి ఇవ్వద్దు అని పరమాచార్య స్వామివారిని ప్రార్థించారు. మానవ జాతినే ఉద్ధరించటానికి ఈ భూమి మీద అవతరించిన మహాస్వామివారు తమ చల్లని చిరునవ్వుతో, అంతా నువ్వనుకున్నట్లుగానే జరుగుతుంది, భయపడకు అని అభయమిచ్చేశారు. కొద్దిగా మనోవేదన తగ్గటంతో స్థపతి గారు అక్కడి నుంచి వచ్చేశారు. బాగా అలసిపోవటం వల్ల ఆ రాత్రంతా బాగా నిద్ర పట్టేసింది. ఎవరో ఆయన్ని నిద్ర లేపుతున్నట్టు అనిపించటంతో హఠాత్తుగా నిద్రలేచారు. చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు, కానీ తన అలసట బాధ అంతా తీరిపోయాయి. చాలా ఉత్సాహంగా అనిపించింది. వెంటనే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఇంటికి పరిగెత్తారు. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డేమో స్థపతి గారిని చూసి గుర్తుపట్టి ఆశ్చర్యంతో, ఇంత పొద్దున్నే వచ్చారేంటి, ఏమిటండి పని అని చెప్పి అడిగారు. అడిగితే ఈ స్థపతి గారేమో, నేను ముఖ్యమంత్రి గారిని కలవాలనుకుంటున్నాను అని చెప్తే, ముందస్తు సమాచారం ఉండాలి కదా, ముందస్తు సమాచారం లేకపోతే ఎలా కలుస్తారని చెప్పి చెప్తూ, కానీ తిరుపతి నుంచి వచ్చారు కాబట్టి ఒక పని చెయ్యండి, సరిగ్గా 4:30 కాఫీ తాగడానికి ముఖ్యమంత్రి గారు కిందకి వస్తారు, కిందకు వచ్చి హాలులోకి వెళ్ళేటప్పుడు ఆయన మిమ్మల్ని చూస్తే సమస్య లేదు, లేదు అంటే మీరు మళ్ళీ మరునాడు ఉదయం దాకా ఆగవలసిందే అని చెప్పి చెప్తారు. పరమాచార్య స్వామివారు ఖచ్చితంగా దారి చూపిస్తారు అనే నమ్మకం స్థపతి గారిది. అందుకే అక్కడే నిలబడిపోయారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు మెట్లు దిగుతూ వాకిట్లో నిలబడిన స్థపతి గారిని చూసి, ఏంటయ్యా గణపతి స్థపతి గారు ఇంత ఉదయాన్నే వచ్చారు అని చెప్పి లోపలికి రమ్మన్నారు. తిరుమల దేవాలయానికి ప్రమాదం అంటూ మొదలుపెట్టి మొత్తం జరిగిన విషయాన్ని చెప్పేశారు. స్థపతి గారు చెప్పిందంతా విన్న తరువాత ముఖ్యమంత్రి గారి ముఖంలో కోపం కనపడింది. వెంటనే దేవాలయ వ్యవహారాలు చూసే మంత్రిని సంప్రదించి, మొన్న తిరుమలలో ఏం జరిగింది అని అడిగారు. అప్పుడు ఆ అధికారి, ఓ అదా, మీతో ఆ విషయం మాట్లాడదామనే మొత్తం వివరాలతో సిద్ధమవుతున్నాను అని బదులిస్తారు. బదిలిస్తే ముఖ్యమంత్రి గారికి కోపం వస్తుందన్నమాట. నేను అడిగింది ఏం జరిగింది అని మాత్రమే. ఈసారి ప్రశ్న చాలా సూటిగా వచ్చిందన్నమాట. మొత్తం వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అదంతా ఆ మంత్రి ముఖ్యమంత్రి గారితో చెప్పారు. ఇంకా ఏదో చెప్పబోయేంతలో, ముందు నేను చెప్పేది విను, వెంకన్న జోలికి పోకండి అని నిక్కచ్చిగా ఆయన అప్పుడు చెప్పేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విషయాల్లో అనవసరంగా తల దూర్చకండి, తల దూరిస్తే అని ఆయన అక్కడ మంత్రులతో సంభాషణ చేసి అక్కడితో ఆ సంభాషణని ముగించేశారు. తర్వాత స్థపతి గారిని పంపుతూ, తిరుమలకి ఏమీ జరగదు, మీరు నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చారు. పెద్ద బరువుని దింపుకుని చాలా ఉత్సాహంగా తిరుగు ప్రయాణమైపోయారు స్థపతి గారు. ఆయనకప్పుడు అర్థమైంది, అంత అలసిపోయి పడుకున్న తనని నిద్రలేపి ముఖ్యమంత్రిని కలిసేటట్లుగా చేసి ఆయనకు ఆ విషయాలన్నీ చెప్పేటట్లుగా చేసింది ఒక అదృశ్య శక్తి అని ఆయన గ్రహించారు. ఆ అదృశ్య శక్తి ఎవరు? ఎవరు అంటే మహాస్వామివారు. అలా అనుకుంటుండగానే ఈ స్థపతి గారి చెవిలో పరమాచార్య స్వామివారు పలుకులు వినబడ్డాయి, అంతా నువ్వనుకున్నట్లుగానే జరుగుతుంది అని. ఆ మాటలు గుర్తు వచ్చిన ప్రతిసారి ఒణుకు ప్రారంభమై ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది స్థపతి గారికి. వరుసగా సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటే కేవలం మహాస్వామివారి ఆశీస్సుల వల్ల మాత్రమే అని తెలిసి ఆయన మహాస్వామివారిని మనసులో తలుచుకుని పులకించిపోయారు. గణపతి స్థపతి గారికి వచ్చిన ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని పరమాచార్య స్వామివారు ఎలా చూపించారో తెలుసు కదా. మంచి జోలికి వస్తే చెడుకి పతనం తప్పదు, ధర్మం జోలికి వస్తే అధర్మానికి ఓటమి తప్పదు, భగవద్భక్తుల జోలికి వస్తే ఎవరికైనా సరే నాశనం తప్పదు. మహాస్వామివారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉచ్చం నీచం మరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న
వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ స్థితి పడుతుందో ఆలోచించుకుంటేనే భయం వేస్తోంది. ఎందుకంటే నవ్వుతూ వెటకారంగా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు కదా, ఎందుకురా భగవంతుడా నేను అన్నాను అని అనుకుంటారు చూసారా. అప్పుడు మహాస్వామి వారి పాదాలే పట్టుకోవలసి వస్తుంది. ఆ పాదాలే పట్టుకుని ఏదో ఒకరోజు పైకి చెప్పకపోయినా మనసులో క్షమించు స్వామి, నేను ఆ రోజు నిన్ను నోటికొచ్చినట్లు వాగాను అని ఆయన పాదాలే పట్టుకుని క్షమాపణ వేడుకోవలసి వస్తుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.